నేను లలితా గుప్తా. ఇప్పుడు నేను పెటికోట్ ఫోల్డింగ్ మరియు ఆర్గనైజింగ్ చూపించబోతున్నానండి. మనము పెటికోట్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఎక్కువ ప్లేస్ పట్టకుండా తక్కువ ప్లేస్లోనే ఫోల్డ్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పెటికోట్స్ చాలా ఈజీగా మనకు ఎప్పుడు ఏ మ్యాచింగ్ కావాలన్నా చాలా తొందరగా దొరికిపోతాయి. ఈ విధంగా మనం పెటికోట్ని తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలండి. మళ్ళీ సెకండ్ ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలి. మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా నీట్గా ఫోల్డ్స్ లేకుండా కూడా ఉంటాయి ఐరన్ చేసినట్టు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా గ్యాప్ వదిలేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడి వరకు ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఈ ఫోల్డ్ని దీనిలోకి పెట్టేసేయాలి. ఈ విధంగా నీట్గా ఇలా పెట్టేసాయి. ఇది చూడడానికి బాగుంటుంది, ఫోల్డింగ్స్ లేకుండా ఉంటుంది, ఎక్కువ ప్లేస్ పట్టుకోదు, మనకు చాలా తొందరగా మ్యాచింగ్ అనేది దొరికిపోతుంది. ఇది మనం ఒకవేళ మడత పెట్టి ఇంత కుప్పలాగా పెట్టేసినా కింద పడిపోయినా ఈ ఫోల్డ్ ఊడిపోదండి, అస్సలు ఊడిపోదు, చాలా నీట్గా ఉంటాయి. మనం హడావిడిలో పెటికోట్స్ అన్నీ లాగేసినా సరే మళ్ళీ తర్వాత తిరిగ్గా ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా పెట్టుకోవచ్చు. ఇంకోటి చూపిస్తానండి నేను. ఇలా పెట్టుకోటం తీసుకొని సరి చేసుకొని ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. సెకండ్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆఫ్ భాగాన్ని ఈ ఫోల్డ్ని ఈ పెట్టికోట్ లోపల మడత లోపలికి పెట్టేసేయాలి. చాలా టైట్గా ఫిక్స్ అయిపోతుందండి, అసలు ఊడదు. ఈ విధంగా నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇలాగే మనం అన్నీ ఫోల్డ్ చేసుకొని ఆర్గనైజ్ కూడా ఎలా చేసుకుందాం, మనం తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి, ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకుంటే నీట్గా ఉంటుందో చూపిస్తాను. ఈ విధంగా మనం పెట్టుకోవాల్సినవి నీట్గా ఫోల్డ్ చేసుకుందాం. మనం డైలీ పెట్టికోట్స్ వాష్ చేసిన తర్వాత కూడా ఫోల్డ్ చేసుకోవాలంటే ఈ విధంగా టేబుల్ పైన వేసుకొని ఇంత నీట్గా ఫోల్డ్ చేసుకునే టైం ఎక్కడ ఉంటుంది అని అనుకోవచ్చు అండి. అదేం లేదు, మనం ఈజీగా చేసుకునే విధానాన్ని కూడా నేను చూపిస్తాను. ఇలా పెట్టేసి ఐరన్ చేసినట్టు చాలా నీట్గా ఉంటాయండి. ఇలా పెట్టేసుకోవాలి. నేను అన్ని మడత చేసి చూపిస్తానండి. మనం చేతితోనే టేబుల్ పైన కాకుండా చేతితో డైలీ మనం ఈ విధంగా మడత చేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకోవచ్చు. తీసుకొని ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత సెకండ్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా చేసి ఇలా చేసేసుకుంటే సరి. మనకు ప్లేస్ ఎక్కువగా ఉన్నట్టయితే ఈ విధంగా మనం ఒక బాస్కెట్లో సర్దుకున్నట్టయితే పెటికోట్స్ని ఎంత హడావిడిలో ఉన్నా మనకి తొందరగా మ్యాచింగ్ దొరకడమే కాకుండా అటు ఇటు పడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు.
బాస్కెట్ లో పెట్టుకున్నట్టయితే పడిపోయే ఛాన్సెస్ ఉండవండి, నీట్ గా ఉంటాయి. కాకపోతే మనకు ప్లేస్ ఎక్కువగా పట్టుకుంటుంది. బాస్కెట్ లో ఎక్కువ రాక పెట్టి మనకి ఎక్కువ బాస్కెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోవచ్చండి. కబోర్డ్లో మనం మామూలుగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దాం. నేను డైలీ వాడే పెట్టికోట్స్ని ఈ విధంగా సర్దుకున్నానండి. మామూలుగా కొత్తది అయితేనేమో బీర్వాలో అలా బాస్కెట్లో పెట్టి ఉంచాను, డైలీ మాత్రం ఇలా పెట్టాను. మనం గబుక్కున్న ఇలా లాక్కున్నట్టయితే ఇలా పడిపోయినా కానీ ఫోల్డింగ్స్ చూడండి, అస్సలు ఇదవ్వకుండా మనం చక్కగా ఈ విధంగా సర్దుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటాయండి, అస్సలు పాడవవు. ఈ విధంగా మళ్ళీ మనం తిరిగి సర్దుకోవచ్చండి, ఇలా సర్దేసుకోవచ్చు. ఈ విధంగా మనం పెట్టికోట్స్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. We'll be right back.